हुस्नाबाद నియోజకవర్గం గత 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రజలకు న్యాయం జరగలేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు ఉపాధి చూపిస్తానంటున్న హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ నారు ప్రచారం ఎలా నిర్వహిస్తున్నారు, ఎలా గెలవబోతున్నారు అనే అంశాలపై నేను మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై మీరు పోటీ చేస్తున్నారు, ఎలా గెలవబోతున్నారు, ప్రచారం ఎలా నిర్వహిస్తున్నారు? 10 సంవత్సరాలుగా శాసనసభ్యుడైన సతీష్ ఫెయిల్ అయ్యిండు, అసమర్థుడు. ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ గెలిపారని నిర్ణయం చేసుకున్నారు. తప్పకుండా తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా సమర్థుడుగా నన్ను గెలిపిస్తారు. ఈ ప్రభుత్వాన్ని మార్చాలనే ఒక అంశం కూడా ప్రజలు నిర్ణయం చేసుకుని దాని ప్రకారంగా ఇక్కడ ఈ శాసనసభ్యుని మార్చాలి, ఈ ప్రభుత్వం రావద్దని కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే మూడోసారి పోటీలో ఉన్నారు, నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తానంటున్నారు, మీరు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు, జనాలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి మూడు ప్రాజెక్టులు, ఒకటి గౌరవేలి గండిపల్లి, దాని తర్వాత దేవాదల, వరద కాలువ నీళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉన్నాయి. అవి రాకుండా ఉండడం వల్ల ఇక్కడ అభివృద్ధి జరగలేదు. వ్యవసాయం వచ్చిన తర్వాత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావడము, విద్యా వ్యవస్థ మెరుగుపరచడము, టూరిజం రంగాన్ని అభివృద్ధిపరచడము, ఇది ఒక గట్టి స్కోప్ ఉన్నటువంటి హుస్నాబాద్ కాబట్టి దీన్ని ఇక్కడ ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలతో మెరుగుపరిచే ప్రయత్నం చేస్తాం. చాలా అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ఉన్నాం. అధికార పార్టీకి ఓటు ఎందుకు వేయద్దు అంటున్నారు, మీకే మీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని జనాలను అడుగుపోతున్నారు? ప్రజల విశ్వాసం కోల్పోయింది అధికార పార్టీ. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, 10 సంవత్సరాలుగా అభివృద్ధి జరగలేదు. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు ఆ విధంగా రిప్రజెంట్ చేసే శక్తి లేదు, తనకు తెలియదు వాడు చెప్తే విన్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చాలి, శాసనసభ్యుని మార్చాలని ప్రజల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తాను. ఇది మన కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, తాను ఎమ్మెల్యే గెలిస్తే నియోజకవర్గం అన్ని రంగాలు అభివృద్ధి చేస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని అంటున్నారు. సిద్దిపేట జిల్లా నుంచి నాగరాజు, దూరదర్శన్.